అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్, 45 ఇయర్స్. నేను డాక్టర్ని కాదు, జస్ట్ మీ శ్రేయోభిలాషి. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి ధైర్యం కలిగించాలనే చిరు ప్రయత్నం మాత్రమే. భయం ఎందుకండి? భయం ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది, నాకు రోగం వస్తుంది, ఏదో తెలియని భయాన్ని మనసులో పెట్టుకుని మనకు తెలియకుండానే అయిన వారిని కాని వారిని దూరం చేసుకుంటున్నాం. అయిన వారిని కాని వారిని దూరం చేసుకోవడం పక్కన పెట్టండి. మనలో మనకి తెలియని ఒక భయం, ఏదో అయిపోతుంది, ఏదో జరగబోతుంది. ఆ భయంతో ఉంటున్నారు తప్పితే మినిమం జాగ్రత్తలు, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి, అవన్నీ పక్కన పెట్టి ఒక భయాన్ని క్రియేట్ చేసేసుకుని, ఒక భయాన్ని మనసులో అంతా నింపేసుకుని, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోబోతుంది అని మానసికంగా కృంగిపోవడం, దానికి తోడు తెలియని ఒక భయాన్ని క్రియేట్ చేసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మనకి మనం నాశనం చేసుకుంటున్నాం. ఎందుకండి భయం? ఏమవుతుంది కరోనా? కరోనా క్యాన్సర్ కన్నా గొప్ప రోగం, పెద్ద రోగమా? డెంగ్యూ కన్నా పెద్ద రోగమా? రోగాలన్నీ ఎలా వస్తున్నాయండి? జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల. డాక్టర్లు, డాక్టరు, ప్రతి డాక్టరు, ప్రతి శ్రేయ మంచి కోరే వాళ్ళు ఏం చెప్తున్నారు? జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తలు ఏం చేయాలి? ఈ వైరస్, కరోనా వైరస్ ఎట్లా వస్తుంది? మన ముక్కు ద్వారా కానీ, మన నోటి ద్వారా కానీ వస్తుంది. ముక్కు ద్వారా, నోటి ద్వారా ఎట్లా వస్తుంది? మాస్క్ పెట్టుకోకపోతే వస్తుంది. పోనీ మాస్క్ పెట్టు తింటున్నారు. ఎలా తింటున్నారు? శుభ్రం చేసుకుంటున్నారా మీ చేతుల్ని? ఒకళ్ళు ముక్కులో ఎలు పెట్టుకుంటారు, ఒకళ్ళు పరిశుభ్ర అపరిశుభ్ర పరిస్థితుల్లో ఒక టచ్ చేసి, ఆ టచ్ చేసిన చేతితోటే ఏదో ఒక పదార్థాన్ని తినటానికి ట్రై చేయటం. అంతకుముందు ఏం చేసామండి మనం? మన ఇంటి పరిశుభ్రాన్ని, మన ఇంటి ఆ వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేవాళ్ళం. పొద్దున్నే లేచి అంతా క్లీన్ చేసుకుని, అంతా చేసుకుని, తర్వాత వేడివేడిగా వండుకుని తిని చేసేవాళ్ళం. తినేటప్పుడు ఏం చేసేవాళ్ళం? కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కునేవాళ్ళం. బయటికి వెళ్ళి వస్తే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కుని ఇంట్లోకి వచ్చేవాళ్ళం. అవన్నీ చేస్తున్నాము అప్పుడు? అవన్నీ చేయట్లేదు. శుభ్రంగా భయపడుతున్నాం అంతే. భయం ఏదో అయిపోతుంది, ఏదో జరిగిపోతుంది, భయాన్ని క్రియేట్ చేసేసుకుని మనకు తెలియకుండానే మనం దానికే లొంగిపోతున్నాం. డాక్టర్లు చెప్తున్నారు శుభ్రంగా ఉండండి, చేతులను కడుక్కోండి, మాస్క్ పెట్టుకోండి, అవన్నీ చేయటం మానేసి ప్రతిది ఎలా పడితే అలా భయాన్ని క్రియేట్ చేసుకుని మనకు తెలియకుండానే మనం రోగాన్ని అంటించుకుంటున్నాం. ఆ రోగాన్ని అంటించుకోవడం కాదు, మన ఆత్మీయుల్ని, మన కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకుంటున్నాం. బయటికి వెళ్ళొచ్చారు లేకపోతే ఏదైనా టచ్ చేశారు, అది శుభ్రంగా చేత కడుక్కుని మన ఫేస్ని టచ్ చేసుకుంటే తినేటప్పుడు ఎందుకు టచ్ చేస్తున్నారు? అసలు ముక్కులో పెడతారు, వీళ్ళు తింటారు, ఏదైనా తిన పదార్థం తింటారు. అది చేసేటప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కుని చేస్తే వైరస్ ఎట్లా వస్తుందండి? కరోనానే కాదు, ఏ వైరస్ రాదు. సింపుల్ పద్ధతులండి. భయాన్ని వేడండి, జాగ్రత్తలు పాటించండి. జాగ్రత్తలు అంటే చేతులు కడుక్కోవటం. ఏదైనా చేసే ముందు చేతులు కడుక్కొని చెయ్యండి. చేతులు కడుక్కుంటే మనకి వైరస్ ఎక్కడైనా అంటుకున్నా అది మన ఒంటిలోకి ప్రవేశించదు. ఎవరికైనా పాజిటివ్ వచ్చిందంటే చాలు, వాళ్ళు అంటరానితనంగా చూస్తున్నాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళటానికి కూడా భయపడుతున్నాం. ఎందుకండి అలాగా? పిఏపి కిట్లు, ఇంట్లో పిఏపి కిట్లు వేసుకుని ఆత్మీయులకి దూరంగా జరిగిపోవటం, ఏదో జరిగిపోతుంది, పిఏపి కిట్లు వేసుకున్నారు, గ్లోవ్స్లు పెట్టుకున్నారు, కానీ ఏం చేస్తున్నారు? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నారు? పిఏపి కిట్లు తీయాలి, మళ్ళీ మీరు ఆహారం తినాలి. ఆహారం తినేటప్పుడు కూడా భయం, అయ్యో దీనికి ఏదైనా అంటుకుందామో,
గాలి పీల్చాలంటే భయం, అయ్యో గాలి ద్వారా వచ్చేస్తుందని. డాక్టర్లు సైంటిస్టులు అందరూ చెప్పారండి, ఇది గాలి ద్వారా వచ్చేది కాదు, చేతి ద్వారా, మన ముక్కు ద్వారా, నోటి ద్వారానే లోపలికి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన వైరస్ని కూడా ఎంత ఈజీగా మనం భయం లేకుండా ప్రోలదొలవచ్చు. ఏం చేస్తే పోతుంది? ఆవిరి పెట్టమంటున్నారు, వేడి నీళ్లు తాగమంటున్నారు. వేడి నీళ్ళు అంటే సలసల కాగే నీరు కాదు, గోరువెచ్చని నీరు. ఆవిరి పెట్టమంటున్నారు. ఆవిరి పెట్టుకుంటే మనకున్న ఈ గొంతులో ఉన్న అంతా ఫ్లమ్ కానీ లేకపోతే ఏదైనా అంతా పోతుంది. దానికన్నా ముందు సింపుల్గా మనం వైరస్ని పాలదరాలంటే సింపుల్ జాగ్రత్తలు అండి, చాలా బేసిక్ జాగ్రత్తలు. ఏంటవి? పొద్దున్నే లేదు గాలి పీల్చుకోవటం, ఊపిరి తీసుకోవటం. ఊపిరి తీసుకోండి, ప్రాణాయామం చేయండి. పొద్దున్నే లేచినప్పుడు వేడి గోరువెచ్చని నీళ్లు తాగటం, ప్రాణాయామం చేయటం. ప్రాణాయామం చేయటం వల్ల ఏమవుతుంది? మీకు గాలి ముక్కు ద్వారా గాలి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల్లోంచి వేడి గాలి. మీరు చూడండి, మీరు తీసుకునే గాలి ఒకసారి తీసుకుని రెండుసార్లు తీసుకుని గాలి బయటకు వదలండి, ఎంత వేడిగా అనిపిస్తుంది. బాడీ టెంపరేచర్ తోటి ఆ గాలి, మనం బాడీలోకి ప్రవేశించిన గాలి బాడీ టెంపరేచర్కి వామ్ అయ్యి వెచ్చని గాలి బయటకు వస్తుంది. అంటే వెచ్చని గాలి బయటకు వస్తుంది అంటే మనం ముక్కు ద్వారా తీసుకున్న గాలి గాలి గొట్టం ద్వారా మన ఎయిర్ పైప్ ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి ఊపిరితిత్తుల్లో నుంచి అంతా లోపలికి అంతా ప్రవేశించి బయటికి బయటకు వస్తుంది. అంటే ఆ వామ్నెస్, ఆ ఏ శరీర ఉష్ణోగ్రతకి ఏదైతే ఉందో ఆ వామ్నెస్ అంతా బాడీలో ప్రవేశించి బాడీలోంచి అంతా బయటకు వస్తుంది. అంటే ఒక వెచ్చని గాలి మన ఊపిరితిత్తుల ద్వారా వెళ్ళి బయటికి రావటం జరుగుతుంది. అంటే చిన్న రెండుసార్లు గాలి పీలిస్తేనే అంతలా జరిగింది. ఇప్పుడు వైరస్ వచ్చింది అంటే ముందు జరిగేది ముందు ముక్కు ద్వారా రొంప వస్తుంది. రొంప అంటే జలుబు చేస్తుంది, ఫ్లమ్ తయారవుతుంది. ఆ ఫ్లమ్ ఎక్కడ ఉంటుంది? మన ఎయిర్ పైప్ దగ్గర ఉంటుంది ఆ ఫ్లమ్. ఆ ఫ్లమ్ ఎయిర్ పైప్ దగ్గర ఉండటం వల్ల మనం ఆ గొంతు దగ్గరికి వెళ్ళి ఆ గొంతు దగ్గర ఆ ఫ్లమ్ అలా ఉండిపోయి దగ్గు కింద వస్తుంది. ఆ ఫ్లమ్ కొంచెం కొంచెం దగ్గు కింద అయ్యి కొంచెం కొంచెం ఊపిరితిత్తుల్లోకి చేరి ఊపిరితిత్తుల్ని బ్లాక్ చేస్తుంది ఫ్లమ్. అదంతా అవాయిడ్ చేయాలి అంటే సింపుల్ బేసిక్ థింగ్, గాలిని పీల్చండి, గాలిని స్లోగా పీల్చండి, స్లోగా బయటకు వదలటా ట్రై చేయండి. ఆక్సిమీటర్ అక్కర్లేదు, ఏమక్కర్లేదు. మీరు గాలి పీల్చుతున్నారు, గాలి పీల్చి గాలి వదులుతున్నారంటే ఆక్సిమీటర్ చెక్ చేయక్కర్లేదండి. మీది డెఫినెట్గా 96 అబవ్ ఉంటుంది, కాలుని చెక్ చేసుకోండి. గాలి పీల్చడం మీద ప్రాక్టీస్ చేయడం వల్ల ముక్కులో ఉన్న ఫ్లమ్ కూడా కరిగిపోయి బయటకు వచ్చేస్తుంది. ముక్కులోనే ఫ్లమ్ లేనప్పుడు గొంతు దగ్గర ఫ్లమ్ ఏంటుంది, దగ్గెందుకు వస్తుంది. సింపుల్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ వల్ల మీరు తెలియకుండానే మీ వైరస్ని మీరే ప్రాణదొలుగుతారు. భయపడి గాలిని పీల్చడం కూడా మర్చిపోతున్నారు, గాలి ప్రాక్టీస్ చేయడం కూడా మర్చిపోతున్నారు. పొద్దున్నే వేడి నీళ్ళు తాగండి, టైం టు టైం వేడి నీళ్ళు తాగండి, టైం టు టైం వేడి వేడిగా అన్నం తినండి, చల్లని పదార్థాలు, అవన్నీ మనకి ఇన్ఫెక్షన్ క్రియేట్ చేయడానికి దోహదం చేసేవి. ఒకసారి గొంతులో ఇన్ఫెక్షన్ కానీ ముక్కులో కానీ ఇన్ఫెక్షన్ వస్తే ఆ ఫ్లమ్, ఆ జలుబు, ఆ చీమిడి అంటారు, ఫ్లమ్ అంటారు, కఫం అంటారు, అవి ఉన్నప్పుడు మాత్రం వైరస్ దాన్ని ఇంపాక్ట్ చేస్తుంది. మీకు ఎప్పుడైతే గాలి ప్రాపర్గా పీల్చుని గాలి వదులుతున్నారో మీకు వైరస్ వచ్చే సమస్య లేదు. మీరు గాలి ప్రాపర్గా పీల్చుకున్నారంటే ఊపిరితిత్తులు బాగా పనిచేస్తున్నట్టు లెక్క. భయాన్ని వీడండి, జాగ్రత్తలు పాటించండి. ఏమేమి చేయాలి, డాక్టర్ గారు ఏమేమి చెప్తున్నారు, డాక్టర్ గారు చెప్పిన పద్ధతులు పాటించండి. డాక్టర్ గారు చెప్తారు ఆవిరి పట్టండి, ఆవిరి పడుతున్నాం కానీ గాలి తీసుకోవడం మర్చిపోతున్నాం. ఆవిరి పట్టడం వల్ల ముక్కు దగ్గర ఇక్కడ నోరు దగ్గర ఉన్న కఫం ఏదైనా ఉంటే అది కరిగి బయటపోతుంది. కానీ లోపల ఊపిరితిత్తులో ఉన్న ఫ్లమ్ పోవాలంటే మెడికేషన్ మీద డిపెండ్ అవుతున్నాం. డాక్టర్ గారు చెప్తారు మెడికేషన్ ఏం చేయాలనేది.
దానికన్నా ముందు ఏం చేయాలి, రాకుండా ఎలా అవరోధించాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ముందు జాగ్రత్తలు పాటించండి. ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, చిన్న చిన్న జాగ్రత్తలు అండి. వేడి నీళ్ళు తాగండి, గాలిని పీల్చండి, గాలిని పీల్చి గాలిని వదలండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. బ్రీతింగ్ ఎలా చేయాలి, ఎలా బయటకు వదలాలి, ముక్కుతోట గాలి పీల్చుకోవడం, ముక్కుతోట వదలటం ఒక ప్యాటర్న్, ఒక పద్ధతి. ముక్కుతోట గాలి పీల్చుకోవడం, నోటి ద్వారా గాలి వదలటం రెండో పద్ధతి. ఈ రెండు పద్ధతులు చేయడం వల్ల మన గాలి ఎయిర్ పైప్లో నుంచి లోపలికి వెళ్ళి ఊపిరితిత్తుల నుంచి బయటకు వస్తుంది. మన ముక్కు నాసిక రంధ్రాల దగ్గర ఏదైనా ఫ్లమ్ ఉంటే అది ఎటువంటి ఆ వేడి గాలి వల్ల ఏదైనా వైరస్ ఉన్నా కానీ, ఆ ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ ఈజీగా క్లియర్ అవుతుంది. ముక్కుతోట గాలి పీల్చుకుని నోటి ద్వారా గాలి ఓ గాలి బయటకు వదిలితే నోట్లో ఉన్న వైరస్, నోట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా బయటికి వేడి గాలితో బయటకు వెళ్ళిపోతుంది. చిన్న చిన్న పద్ధతులండి. భయాన్ని పెట్టేసుకుని చేయి చిన్న చిన్న పద్ధతులు కూడా. పెద్దవాళ్ళకి ఎంత చెప్పినా గాలి పీల్చుకోండి, గాలి చేయండి, ప్రాక్టీస్ చేయండి, ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయండి. నేనైనా ప్రమోట్ చేస్తున్నాను, ఎవరైనా ఏదైనా మెడిసిన్ వాడని ప్రమోట్ చేస్తున్నానా, మీలో ఉన్న ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నాను. భయాన్ని వీడండి, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా ఉండాలి, మీ తోటి వాళ్ళకి ధైర్యం చెప్పాలి. ఈడాడో చెప్పొచ్చాడలే ఉంటే తెలుస్తుంది అనుకోవచ్చు. నేను మా నాన్నగారు హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, నాన్నగారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాను. నాన్నగారు ఆల్రెడీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అవటం వల్ల, అది కోవిడ్ వచ్చిందో తెలియదు రాందో తెలియదు, ఆల్రెడీ ఊపిరితిత్తులు డ్యామేజ్ అవటం వల్ల కోవిడ్గా నిర్ధారించి ఆయన ఐసోలేషన్ పెట్టడం జరిగింది. ఐసోలేషన్లో పెట్టినా కానీ మా అన్నదమ్ములు అందరం ఆయనకి చివరి క్షణాల్లో దగ్గర ఉన్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం, అన్నం తినిపించాం. అన్నం పాడేయటం ఇష్టం లేక ఆ అన్నాన్ని నేను తిన్నాను, టిఫిన్ తిన్నాను. కోవిడ్ పేషెంట్ దగ్గర పడుకున్నాం, కోవిడ్ పేషెంట్ దగ్గర, కోవిడ్ పేషెంట్స్ 10 మంది వార్డులో అందరి మధ్యలో పడుకున్నాను. కానీ జాగ్రత్తలు తీసుకున్నాను. ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాను, నేను బ్రీతింగ్ చేయటం మర్చిపోలేదు. రోజు ఎప్పుడు ప్రతిరోజు ఏదో ఒక టైంలో 15 నిమిషాలు బ్రీతింగ్ ప్యాటర్న్ చేశాను. అదే వాతావరణంలో, అదే గవర్నమెంట్ హాస్పిటల్లో. అప్పటికిప్పటికి నాకు ఎటువంటి ఇప్పటికి జరిగి నాకు 15 రోజులు అవుతుంది. అదే వాతావరణం నుంచి వచ్చి ఇప్పుడు దాకా నేను 15 రోజులు అవుతుంది. 15 రోజులు ముందు రోజు నేను ఏదో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేశాను, ఇప్పుడు కూడా అదే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయగలుగుతున్నాను ఎటువంటి ఇబ్బంది లేకుండా. మా నాన్నగారే కాదు, మా అమ్మగారికి కోవిడ్ పాజిటివ్, మా తమ్ముడు కోవిడ్ పాజిటివ్, అదర్ రిలేటివ్స్ కోవిడ్ పాజిటివ్, వాళ్ళందరి దగ్గరగా వెళ్ళాను, ఎక్స్పోజ్ అయ్యానంటే మాస్క్ పెట్టుకున్నాను. వాళ్ళని టచ్ చేసి జరిగితే టచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్స్ని ఎక్కడ బాడీ పార్ట్స్ని టచ్ చేయకుండా చేతులు శుభ్రంగా కడుక్కొని బాగా ఇంకా ఎక్స్పోజ్ అయి ఉంటే ఇంటికి వచ్చే బట్టలు మార్చుకుని తల వేడి నీళ్ళతో స్నానం చేసి, ఇవన్నీ జాగ్రత్తలు అండి. భయపడితే జరిగేది కాదండి, ధైర్యంగా ఉండాలి. మెయిన్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఆప్యాయతలు. మా అమ్మగారికి కోవిడ్ పాజిటివ్ వచ్చింది, అందరూ ఫోన్ చేసి తీసుకెళ్ళిపోయి ఐసోలేషన్ పెట్టండి, హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, హాస్పిటల్లో పెట్టండి. నేను పంపించలేదు, నాకు తెలుసు సింప్టమ్స్ ఏమున్నాయి, ఏమున్నాయి, ఏం చేస్తే బాగుంటుంది. ఇంట్లోనే ఉంచి ట్రీట్మెంట్ ఏం జరుగుతుంది, ఏంటి జరుగుతుంది, ఏంటి ఎలా చేయాలి, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అమ్మగారికి ఇప్పటికి టెస్ట్ చేసి పాజిటివ్ రిజల్ట్ వచ్చి ఇప్పటికి 6వ తారీఖుని చేశాము. ఈరోజు 15వ తారీఖు, 11 రోజులు అయింది. చిన్న చిన్న సింప్టమ్స్ వస్తున్నాయి,
జాగ్రత్తలు, ధైర్యం చెప్పాలి, తినమని చెప్పాలి, తినలేకపోతే తినిపించాలి. ఒకవేళ తినిపించేటట్లయితే మీరు తినిపించిన తర్వాత మీరు శుభ్రంగా కడుక్కోవడం, శుభ్రంగా చేయటం. అదే హాస్పిటల్లో పెడితే ఏమవుతుందండి? ఒకసారి ఊహించండి, ఎటువంటి వాతావరణంలో పెడుతున్నాను? ఆ పెద్దవాళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో అనాథలుగా అలా వదిలేసి వాళ్ళని అంటరానితనంగా చూసుకోవటం వల్ల మనకు తెలియకుండానే వాళ్ళలో ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాం. ఒక భయాన్ని క్రియేట్ చేయడం కాదు, మానసికంగా కృంగిపోతున్నారు. అది పెద్దవాళ్ళనే కాదు, చిన్నపిల్లలు కూడా. మానసిక ధైర్యం దొరకట్లేదు, అక్కడ మానసికంగా కృంగిపోతున్నారు. మనం ధైర్యంగా ఉండాలి, వాళ్ళకి ధైర్యం చెప్పాలి. మెడిసిన్ వల్ల కాంది ఒక్క మనో నిబ్బరంతో, మనోధైర్యంతో ఎన్నో రోగాలు నైవని మెడికల్ వండే ఉంటారు. మెడికల్ కూడా దొరకని రోగాన్ని ఒక మనో నిబ్బరం, మనోధైర్యంతో రోగాన్ని నయం చేసిన చాలా అద్భుతాలు జరిగినాయి, చాలా జరుగుతున్నాయి కూడా. అవన్నీ ఎలా జరుగుతున్నాయండి? జస్ట్ మనోధైర్యం, వాళ్ళకు వాళ్ళు ధైర్యంగా ఉంటున్నారు, వాళ్ళ చుట్టూ పరిస్థితిని అలా క్రియేట్ చేసుకుంటున్నారు. చనిపోతున్నారు, క్యాన్సర్ పేషెంట్స్ ఇద్దరు ఉన్నారు. ఒక పేషెంట్, క్యాన్సర్ పేషెంట్ అంతా రోగం నయం చేసుకుని జీవితాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేస్తున్నారు. అలాంటి సేమ్ క్యాన్సర్ పేషెంట్ భయంతో కుంగిపోయి ఏదో అయిపోయింది, ఏదో అయిపోతుందని చెప్పి చనిపోయిన వారు ఉన్నారు. ఇద్దరు క్యాన్సర్ పేషెంట్సే, ఇద్దరిది సివియర్ స్టేజ్ 3 స్టేజ్ 4, బట్ ఒకళ్ళు బయటకు వచ్చారు, ఒకళ్ళు ప్రారంభించారు. ఇద్దరికి డిఫరెన్స్ ఒకటే అండి, మనోధైర్యం, మనోనిబ్బరం. డాక్టర్ గారు ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మెడికేషన్ ఏది ఇవ్వాలో వాళ్ళని ప్రయత్నం చేస్తారు. దాని మెడిసిన్ తీసుకోవాలి, బాడీలో యాక్సెప్ట్ చేయాలంటే మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్గా ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. కరోనా అనేది పెద్ద రోగం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, గుడ్డిగా నమ్మొద్దండి. గాల్లో దీపం పెట్టి దేవుడి దండం పెట్టుకుంటే దీపం ఆరకుండా ఉండాలి, దేవం భగవంతుని ప్రార్థించుకుంటే జరగదండి. అది ప్రయత్నం చేయాలి, గాలి ఆ దీపం ఆగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా భగవంతుని ప్రార్థన చేసుకుంటే ఎక్కడవుతుందండి? గాల్లో దీపం పెట్టి మన ప్రయత్నం మనం చేయాలి, ధైర్యం ఉండాలి, ధైర్యంగా చెప్పాలి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, జాగ్రత్తలు పాటించండి, ధైర్యాన్ని నింపండి కుటుంబ సభ్యుల్లో. ధైర్యాన్ని నింపితే ఈజీగా కరోనాని పారదోలచ్చు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్, మరొకరికి ఉపయోగపడుతుందని చెప్పి చిరు ప్రయత్నం మాత్రమే ఇది. ఎవరిని కించపరచాలని కాదు, ధైర్యం కలిగించి వాళ్ళ కుటుంబ సభ్యులను కాపాడుకుంటారని, వాళ్ళ కుటుంబ సభ్యులని ధైర్యంగా నింపుకుంటారని, కాపాడుకుంటారని చిరు ప్రయత్నమే ఇది. జాగ్రత్తలు పాటించండి. మెయిన్ కరోనాని జయించాలంటే సింపుల్ పద్ధతులు అండి, వేడి నీళ్ళు తాగటం, టైం టు టైం ఊపిరి, రోజుకి అట్లీస్ట్ 15 నిమిషాలు ఊపిరిని పీల్చండి, వదలండి. ముక్కు ద్వారా పీల్చండి, ముక్కు ద్వారా వదలండి, ముక్కు ద్వారా పీల్చండి, నోటి ద్వారా వదలండి. ఎలా చేయాలనే వీడియోస్ చాలా ఉన్నాయి, చూడండి, ప్రాక్టీస్ చేయండి. వేడి నీళ్ళు తాగటం, గాలి పీల్చుకోవటం, బాడీకి సరిపడా విశ్రాంతిని ఇవ్వటం, 4 శుభ్రమైన తిండి తినటం, మనస్ఫూర్తిగా తిండి తినటం. బాడీకి ఎనర్జీ కావాలి, గాలి, నీరు, ఆహారం, బాడీకి ఏది కావాలో. బాడీని పూజించండి, బాడీని కాపాడుకోండి. మీ శరీరాన్ని మీరే, ఎవరో కాదు, మీ శరీరాన్ని మీలోనే దేవుడు ఉన్నారు. మీ దేవుని పూజించండి. ఎలా పూజించాలి? నైవేద్యం, ప్రాపర్ నైవేద్యం పెట్టండి, ప్రాపర్ ఆహారం ఇవ్వండి, గాలి, ఆహారం, నీరు ఇవ్వండి, భయాన్ని లానివ్వద్దు. కనీసం మినిమం జాగ్రత్తలు పాటిస్తే కరోనాని ఈజీగా ప్రారంభించవచ్చు.
మరీ మరీ చెప్తున్నాను, నేను డాక్టర్ని కాదు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు, ధైర్యంగా ఉండండి, కరోనాని ప్రాలదోలండి, ఆప్యాయతలను పెంచుకోండి, కుటుంబ సభ్యులను దూరం చేయొద్దు, దూరం చేసుకోవద్దు. సెలవు. మీ శ్రీ అభిలాషి శ్రీనివాస్.